అలాగే బెదుర్లంక వార్తల్లో ఎక్స్క్లూజివ్ న్యూస్ ని అందించడానికి మరొక్కసారి మనము ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నాము అండ్ ఈ రోజు విచ్చేసిన వాళ్ళని యుగాంతమైనట్టైతే వాళ్ళు ఏం చేస్తారు అని మనం అడగడం జరిగింది మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే తాజా వార్తలు ఫాలో అవుతూ ఉంటాయి yes మరి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ బెదుర్లంక డైరెక్ట్ గా వచ్చినటువంటి బెదుర్లంక ప్రజానేకంతో మనం మాట్లాడదాము ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి నేహ నీ కొన్ని క్వశ్చన్స్ మేము ఎక్స్క్లూజివ్ గా అడగాలనుకుంటున్నాము నేహ గారికి ఒక మైక్ ఇవ్వండి హాయ్ నేహ మీకు తెలుసు మీరు బెదుర్లంకలో ఉన్నారు 2012 లో యుగాంతం అయిపోతుంది అని మరి ఒకవేళ ఆ యుగాంతం అవుతున్నట్టయితే కొన్ని క్వశ్చన్స్ మేము రెడీ చేశాము ఆర్ యు రెడీ ఫర్ ఇట్ రెడీ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడానికి మీరు రెడీయా చాలా మంచి బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి ఇది మీరు ఒక బోట్ లో వెళ్తున్నారు కానీ ఆ బోట్ లో ఒక బొక్క పడింది ద బొక్క ద హోల్ ఓకే లైక్ యు నో సో అది సింక్ అయిపోతుంది అప్పుడు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి అందులో మీతో పాటు ముగ్గురు హీరోలు ఉన్నారు ఇద్దరు మాత్రమే అందులో ఉండాలి ఇద్దర్ని తోసేసేయాలి ఎవరిద్దర్ని తోసేస్తారు ఏ కార్తికేయ బి సిద్ధు జొన్నలగడ్డ అండ్ సి విశ్వక్సేన్ నేనే పడిపోవచ్చా మీరు పడిపోకూడదు నో మీరు అయ్యో మీరు పడిపోతే ఊరుకుంటారా ప్రేక్షకులు నేహ పడిపోతే నో ఏ కార్తికేయ బి సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్ సిద్ధు అండ్ విశ్వక్ ని తోసేస్తారా రాధిక బెదర్లంకలో చిత్ర శివ ఉండాలి కదా మరి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త బోట్ లో నుంచి ఇద్దరు హీరోల్ని తోసేసినటువంటి నేహ శెట్టి ఈదుకుంటూ వాళ్ళు ఒడ్డు చేరుకున్నారు థాంక్యూ సో మచ్ నేహ ఆ మైక్ ని కొంచెం పాస్ చేయండి మా కార్తికేయకి కార్తికేయ ప్లీజ్ దయచేసి కూర్చోండి yes ఎందుకంటే నించుంటే మేము ఆ హైట్ కి రాలేము అందుకని ఓకే కార్తికేయ శివ శంకర వర ప్రసాద్ అన్న పేరు పెట్టడానికి గల కారణం మీరా క్లాక్సా నేనే మీరే ఆ పేరుని సెలెక్ట్ చేసుకున్నారా శివ వర్క్ క్లాక్ చేసాడు దాని శివ శంకర వరప్రసాద్ నా పైత్యమే అంటే మెగా స్టార్ అభిమానులకి పండగ అన్నమాట ఆగస్ట్ 25వ తారీఖున ఓకే రేపే యుగాంతం అవుతోంది మీరు ఈ ముగ్గురులో నుంచి ఒక్కళ్ళని సేవ్ చేసేటువంటి పవర్ ని సొంతం చేసుకున్నారు ఎవర్ని సేవ్ చేస్తారు ఏ పాయల్ రాజ్పుత్ బి నేహా శెట్టి సి లావణ్య త్రిపాఠి బి ఏదన్నారు బి నేహా శెట్టి సారీ ఏ పాయల్ రాజ్పుత్ బి నేహా శెట్టి సి లావణ్య త్రిపాఠి డి సుమ డి 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 ఐ నో నాకు తెలుసు థాంక్యూ సో మచ్ థాంక్యూ ఒక నిమిషం మళ్ళీ న్యూస్ లోకి వెళ్తాను ఓకే మీ సినిమాల్లో ఎక్కువగా నంబర్లు ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆర్ఎక్స్ 100 బి గుణ 369 తర్వాత 90 ml ఆ తర్వాత బెదుర్లంక 2012 ఏ న్యూమరాలజీ బి డైరెక్టరాలజీ 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 అదే అంటే డైరెక్టర్లు పెట్టిన ఆ పేర్లన్నీ డైరెక్టర్లు పెట్టిన పేర్లేనా అంతేగాని 2+0 2+1+2 అట్లా ఏం లేదా అట్లుండుంటే ప్రతి సినిమాకి పెట్టేసుకుంటా కదా కానీ మాక్సిమం సినిమాలకు వచ్చాయి కదా అంటే పెట్టుకున్నవన్నీ హిట్ అవ్వలేదు కదా మేడం ఇది ఎక్స్క్లూజివ్ గా మీరు ఇప్పుడు మన ఛానల్లోనే చూస్తున్నారు ఆయన ఏం చెప్పారో దాన్ని మీరు బ్రేకింగ్ న్యూస్ గా వేసుకోండి అలాగే క్లాక్స్ గారు యుగాంతం అయినట్టయితే ఆయన సిట్టింగ్ ఓన్లీ నేహాతోనే కూర్చుంటాను అని చెప్పారు దీని మీద మీ స్పందన ఏం చేస్తాం ఇంకా ఆ రోజుకి క్లాక్స్ ని అలా హార్ట్ బ్రేక్ అయిపోయి నేను ఒక్కడనే వెళ్ళిపోతా వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకంతకుమించి ఏం చేయగలుగుతాం అంతేనా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మా ప్రేక్షకులు అడగమన్నారు యుగాంతం అయిపోయినట్టయితే ఎవరితో మీరు ఏ సిట్టింగ్ వేసుకుందాంరా అని పిలుస్తారు ఈ ఇండస్ట్రీలో ఏ ఫ్రెండ్ని పిలుస్తారు క్లాక్స్ అని చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పను క్లాక్స్ వద్దు క్లాక్స్ ఇస్ బిజీ విత్ నేహా శెట్టి యా అందుకే సుమ గారిని పిలుస్తా పద ఇంకా మనం బయలుదేరినాం ఇక్కడ నుంచి బ్రేకింగ్ న్యూస్ మనమే అయ్యేలా ఉన్నాము ఒకసారి చెప్పండి మళ్ళీ ఈయన అని చెబితే తేడా అనుకుంటారు వాళ్ళు ఏం సిట్టింగ్ అన్నారు వేరే విషయం ఏమి అడగలేదు సిట్టింగ్ నా యుగాంతానికి ముందు కూర్చొని మాట్లాడుకుంటాం సార్ సార్ యుగాంతానికి ముందు మీరు ఏం చేద్దామని మీ ఇంటెన్షన్ ఉంచుతారా సెన్సార్ లేకుండా వద్దు ఓకే వెళ్ళిపో ఒక పవిత్రమైన యాంకర్ ని పెట్టుకొని మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి క్లాక్స్ గారు మేమేమనుకున్నాం మీరేం చేద్దాం అనుకున్నారు